చిత్తూరు మండలంలో నిషేధిత గుట్కా కై నియామకాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్దేశించి ఎస్ఐ జంపని కుమార్ హెచ్చరించారు. గురువారం వెంజమూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలో గుట్కా కైని బేక్షాపులు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని ఎప్పుడు నిఘా ఉంటుందన్న వెంజమూరు పట్టణంలో కలిగిరి ఏ సామశివరావు నేతృత్వంలో పట్టణంలో పలు దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందన్నారు. సేమ్ అలాగే కలిగిరి మన ఇంజమూరు సురేష్ అని అందరూ చెప్పుకున్నారు. ఏంటంటే ఈ కొంచెం మెయిన్ రోడ్ హైవే వస్తే అందరికీ నమస్కారం అండి. నా పేరు జంపాని కుమార్. వింజమూరు రక్షణ నిలయాధికారిగా పనిచేస్తూ ఉన్నామండి. ఈరోజు గౌరవ శ్రీ సాంబశివరావు కలిగి సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు వింజమూరు మండలంలో కొన్ని దుకాణాలపై గుట్కా ఏవైతే ఇల్లీగల్ సెస్ గుట్కా కానీ మందు కానీ ఏదైతే అక్రమంగా విక్రయిస్తున్నారో ఆ షాపుల మీద ఆకస్మికంగా దాడులు చేయడం జరిగింది. అందరికీ వింజమూరు మండలంలో దుకాణదారులందరికీ పోలీసు వారి తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. ఏ ల్యాండ్ షాపులైనా గుట్కాలు కానీ మందు కానీ విక్రయించడం జరిగితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనకడమండి. స్పెషల్ అండ్ లోకల్ లాస్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా పంపిస్తాం. దయచేసి అందరూ గమనించండి. అందరికీ హెచ్చరిస్తున్నాం, గుట్కాలు కానీ మందు కానీ ప్యాకెట్ కానీ కొడి పందాలు కానీ ఎక్కడైనా మండలంలో ఇలాంటి చర్యలు తీసుకుంటే వారందరి మీద కఠిన చర్యలు తీసుకుని కఠిన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఎనకడమని తెలియజేస్తామండి. గౌరవ మా ఎస్పీ గారైన విజయరావు గారి ఆదేశాల మేరకు మండలంలో ప్రతి చోట ఇప్పుడు ప్రస్తుతం వింజమూరు మండలంలో 6 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే షాపులు విక్రయించుకోవడానికి ఆర్డీఓ గారు పర్మిషన్ ఇచ్చున్నారు. సో దాని ప్రకారం షాపులు విక్రయించుకునే దారులు ఎవరైతే ఉన్నారో షాపులు విక్రయించుకునే దారులు ఖచ్చితంగా మీ చేతికి హ్యాండ్ గ్లౌజ్ ఉండాలి, ముక్కుకు మాస్క్ ఉండాలి. ఈ రెండు తప్పనిసరిగా విధిగా ధరించి కరోనా నియంత్రణలో మీరందరూ కూడా భాగస్వామ్యం కోరుకుంటామండి. ఎందుకంటే ఈ షాప్స్ ద్వారా కరోనా ఎక్స్పాండ్ అవడానికి ఎంతో అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు కరోనా ఉందో ఎవరికి లేదో తెలియట్లేదు. మండలంలో టౌన్లో పాపులేషన్ 15,000 చొప్పున 15,000 వరకు ఉంది. కావున అందరూ దుకాణాలకు వెళ్తుంటారు. రాబోయే కాలంలో వినాయక చవితులు కావండి, ప్రతి ఒక్కరూ షాపింగ్ చేయడం కోసం వెళ్తూ ఉంటారు. మీరు ఒక్కరు ఎవరు కూడా మాస్కులు ధరించకపోతే కరోనా విస్తరించి మనం జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ ఎంతో కొంత 2.08 ప్రకారం ఉంది. జిల్లా పాజిటివిటీ రేట్ కన్నా వింజమూరు పాజిటివ్ రేట్ ప్రస్తుతం అయితే తక్కువ ఉంది. సో రాబో వినాయక చవితి లోపు ఇది కూడా ఏదైతే 0 నుంచి 1%కి రావడానికి మేమందరం మండల స్థాయి అధికారులంతా ప్రయత్నిస్తాం. దానందరికీ దుకాణదారులందరూ కూడా సహకరిస్తారని కోరుకున్నామండి. మరొకసారి చెప్తున్నాం, ఎవరైతే గుట్కాలు కానీ మందు విక్రయిస్తున్నారో ఎక్కడో ఏంటంటే ఈ గుట్కాలు వీటి వల్ల ఏంటంటే దుకాణదారులు ఏంటంటే వాటి బయట 5 రూపాయలు తెస్తుంటారు, 15 రూపాయలకి 20 రూపాయలు అత్యధికంగా ఏదో లాభం వచ్చేస్తుందని గడిస్తామన్నారు.